అనంతపురం జిల్లా బుక్కపట్నంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లైవ్ చూద్దాం. ఒక చైతన్యం తీసుకొస్తున్నాం. ఆర్థిక అభివృద్ధి కోసం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉండాలని ఏ రంగాల్లో శ్రద్ధ పెట్టాలనో శ్రద్ధ పెట్టాం. యునెస్కో ప్రపంచంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆరోగ్యం, అదే మరిగా విద్య, అదే మరిగా అనేక జీవన ప్రమాణాల్ని ఒక లెక్క ప్రకారం అవన్నీ కొలుస్తారు. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. మన రాష్ట్రానికి సంబంధించి 107 ఉన్నాయి, అవి కూడా పాటిస్తున్నాం. ప్రతి ఒక్క అధికారి ఒక పద్ధతి ప్రకారం పనిచేయించాలని, జవాబుదారీతనమే తేవడమే కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి. పోయిన నెల నేను చూశాను, పింఛన్లు ఇవ్వాలంటే డబ్బులు రాలేదు, పేదవాళ్ళకు రాలేదు. నేను చాలా బాధపడ్డాను. ఈ నెల మళ్ళీ మీ ఇంటికే పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంటి దగ్గరనే మళ్ళీ ఇస్తున్నా. ఈరోజు నేను ఆలోచించింది, రాష్ట్రంలో నీటి భద్రత ఇవ్వాలి. నేను అందుకని 2 చరిత్రాత్మక కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి పోలవరం. మొన్న చాలా మంది అన్నారు ప్రత్యేక హోదా కావాలని, ఈ జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టి చెప్పారు, నన్ను కూడా విమర్శించారు. కానీ నేను కూడా విజ్ఞతతో ఆలోచించాను. నాకు అనుభవం ఉంది, నన్ను విమర్శించే వాళ్ళకు అనుభవం లేదు. అందుకనే ఈరోజు చూస్తే పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్థాయి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా మొదటి విడత 1980 కోట్ల రూపాయలు చెక్ వచ్చిందంటే అది నా రాజకీయ విజ్ఞత. నేను కూడా గొడవ పెట్టుకోవచ్చు ఒక్క నిమిషం పని, తర్వాత ఏముంటుంది తమ్ముళ్ళు ఏమంటారు? మీరు నేను గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? 29లో మనం ఒక రాష్ట్రం. ఓకే, గొడవ పెట్టుకున్నాను, డబ్బులు రాలేదు, పోలవరం రాలేదు, అనంతపూర్ కరువు తీరుతుందని అడుగుతున్నా. చాలా మంది నన్ను విమర్శించారు, పట్టే సీమను వ్యతిరేకించారు. నిన్న కూడా దివాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన్ని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దివాకర్ రెడ్డి గారిని కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది. నేను సవాలు విసురుతున్నా. నేను ఆ రోజు అనుకోకపోతే, నేను కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు మనకు పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పట్టె సీమను పూర్తి చేయకపోయి ఉంటే అనంతపూర్ జిల్లాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు ఉండేటివి కాదు. ఎక్కువ నీళ్లు రాయలసీ మాకు ఇచ్చానంటే అది పట్టె సీమ పుణ్యం, గోదావరి పుణ్యం. ఈరోజు మీరు తాగే నీళ్లు గోదావరి నీళ్లు మీరు తాగే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే గోదావరి నీళ్లు పట్టె సీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చాం. కృష్ణాలో కొద్దిగా నీళ్లు వస్తే శ్రీశైలంలో పెట్టాం, ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అనంతపూర్కి ఎప్పుడూ తేరని నీళ్లు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. అదే మారిగా కర్నూలుకి ఇచ్చాం, కడపకి ఇచ్చాం, భవిష్యత్తులో తొందరలో చిత్తూరుకు కూడా తీసుకెళ్తాం. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తయితే మిగులు జలాలన్నీ కృష్ణా నదికి తీసుకొస్తాం, కృష్ణా డెల్టాకు వాడుకుంటాం, అవసరమైతే పెన్నాకు కూడా తీసుకొస్తాం. కృష్ణా నదిలో నీళ్లన్నీ శ్రీశైలం ద్వారా పెట్టుకుని హంద్రీ నేవాకు, ఇంగోప గాలేరు నగరికి, కేసీ కెనాల్కి అవసరమైతే హెచ్ఎల్సీలో నీళ్లు రాకపోయినా ఈ నీళ్లు సప్లిమెంట్ చేసే అవకాశం వస్తుంది. ఇందులో ఇటీవల 2 ప్రధానమైన విజయాలను సాధించాం. మొదటి విజయం పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పండుగ చేసుకున్నాం. అంటే మొదటిసారిగా మట్టి పనులు పూర్తి చేసుకుని కాంక్రీట్ ప్రారంభించాం. ఇది ఒక ఘన విజయం. పోలవరం సాధ్యం, రాష్ట్రానికి
కరువు పూర్తిగా ప్రారదోలే బాధిత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పోలవరం పూర్తయింది, పూర్తయిన తర్వాత కృష్ణా నదికి వస్తాయి, ఇంకా మిగిలిన ప్రాంతాలకు వస్తాయి. మాకు లాభం ఏంటని మనకు అనిపించచ్చు. హంద్రీ నేవా ఉంది, హంద్రీ నేవా పూర్తి చేసుకుంటే అనంతపూర్ జిల్లా ఇబ్బంది ఉండదు. మొన్ననే జీడిపల్లికి వచ్చాయి, పిఏబిఆర్కి ఇచ్చాం, మిడ్ పెన్నార్కి ఇచ్చాం, చిత్రావతి కూడా వదిలిపెడతాం. అదే మరిగా ఈరోజు జీడిపల్లి అవుతారే, గొల్లపల్లికి మొన్నే పూర్తి చేశాం, ఇప్పుడు కూడా మాట్లాడాను. ఇంకా మూడు రైల్వే లైన్లు క్రాస్ చేసి సబ్వేలు రావాలి, అవి పూర్తయిపోతే గొల్లపల్లికి నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో అడవిపల్లికి పోతాయి, కుప్పానికి వెళ్తాయి, చిత్తూరుకి వెళ్తాయి, ఈ పక్క మడకశిర వరకు రాబోయే మూడు నాలుగు నెలల్లో నీళ్లు తీసిపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగి ఈ జిల్లాలో పేరూరు కాలువ పూర్తి చేయాలి, బీటీపీ చెరువుకు నీళ్లు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే జీడిపల్లికి వచ్చి అందరి నేవ కాలువ తక్కువ ఉంది, తక్కువ నీళ్లు వస్తాయి, ప్రస్తుతం నీళ్లు ఇచ్చి తక్కువ సమయంలో కాలువ వెడల్పు చేసుకుంటే రాబోయే సంవత్సరంలో నీటి సమస్య లేకుండా పూర్తిగా పరిష్కారం చేసే అవకాశం వస్తుంది. ఇది నా ఆలోచన. నిన్న మొన్న చూశారు, ఒకవేళ శ్రీశైలంలో నీళ్లు తక్కువ ఉన్నా మన వాటా నీళ్లు మనం తీసుకోవడానికి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రారంభోత్సవం చేశాను. పోతిరెడ్డిపాడులో 800